ఓం శాంతి. ఈరోజు తేదీ 11 August 2024. అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ కోర్స్ 4 February 2001. బాబా చెప్తున్నారు, సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయ్యి సర్వ ఆత్మిక సాధనాలను తీవ్రగతితో కార్యంలో వినియోగించండి. ఈరోజు బాప్దాదా విశ్వంలోని నలువైపులా ఉన్న తమ స్వరాజ్య అధికారి పిల్లల యొక్క రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా పవిత్రత ప్రకాశం కల కిరీటదారులుగా అధికారపు స్మృతి కల తిలకదారులుగా తమ తమ బ్రుకిటిలో కల అకాల సింహాసనానికి అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారాన్ని అనుభవం చేస్తారో అంతగానే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా తప్పకుండా ఉంటారు. నేను ఎవరిని మరియు నా భవిష్యత్తు ఏమిటి అన్న దానిని ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా స్వయమే చూసుకోగలరు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తూ ఉన్నారు. నిరంతరం ప్రతి కర్మ చేస్తూ లౌకిక అలౌకిక కార్యాలు చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయం మరియు ఎంత శాతంలో ఉంటుంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని సంకల్ప రూపంలో గుర్తు చేస్తారు. నేను ఆత్మను, అధికారిని, ఇలా ఒకటేమో సంకల్పంలో ఆలోచించటం, పదే పదే నేను ఇలా ఉన్నాను అన్న స్మృతిని రీఫ్రెష్ చేసుకోవటం. మరొకటి ఏమిటంటే అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయటం మరియు ఈ కర్మేంద్రియాల రూపి కర్మాచారులపై మనస్సు బుద్ధి సంస్కారాల రూపి సహయోగి సహచరులపై రాజ్యం చేయటం, అధికారంతో నడిపించటం. బాప్దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతం అనుసారంగా నడుస్తున్నారు అని అన్ని వేళలా పిల్లలైన మీరందరూ అనుభవీలే కదా. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. అదేవిధంగా ఓ స్వరాజ్య అధికారి ఆత్మల్లారా, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మాచారులు మీ మనస్సు బుద్ధి సంస్కారాలనే సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞపై నడుస్తున్నారా? ఒకటి రెండు కర్మేంద్రియాలు ఏమైనా కాస్త అల్లరైతే చూపించటం లేదు కదా. మీ రాజ్యం లో అండ్ ఆర్డర్ నియమ నిబంధనలకు బదులుగా లవ్ అండ్ లా ప్రేమ మరియు నియమంలో యథార్థ రీతిలో నడుస్తుందా ఏమని భావిస్తున్నారు? నడుస్తుందా లేక ఏవైనా కాస్త పెడచెవిని పెడుతున్నాయా? నా చెయ్య, నా సంస్కారం, నా బుద్ధి, నా మనస్సు అని అంటున్నప్పుడు మరి నాది అన్న దానిపై నేను అనేవారి యొక్క అధికారం ఉందా? లేక ఒక్కోసారి నాది అనేది అధికారిగా అయితే ఒక్కోసారి నేను అనేది అధికారుగా అవుతుందా? సమయం అనుసారంగా ఓ స్వరాజ్య అధికారులారా, ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసన అధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్రగతితో ఇప్పించగలుగుతారు. సమయం యొక్క పిలుపు ఇప్పుడు తీవ్రగతితో ఉంది మరియు అనంతమైనదిగా ఉంది. చిన్నప్పటి రిహార్సల్స్ను అయితే చూశారు, విన్నారు, ఒకేసారి అనంతమైన మోడల్ని చూశారు కదా. బాధతో అరవటం కూడా అనంతంగా ఉంటుంది, మరణించడం కూడా అనంతంగా జరిగింది. చనిపోయే వారితో పాటు బ్రతికున్న వారు కూడా తమ జీవితంలోని ఆందోళనతో మరణిస్తున్నారు. అటువంటి సమయంలో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యం ఏమిటి? అయితే చెక్ చేసుకోండి, భూకంపం వస్తే ఇది చెయ్యాలి, తుఫాను వస్తే ఇది చెయ్యాలి, నిప్పు అంటుకుంటే ఇది చెయ్యాలి అని ఏ విధంగా స్థూల సాధనాల గురించి చెప్తారో అలా శ్రేష్ట ఆత్మలైన మీ వద్ద
సర్వశక్తులు, యోగ బలము, స్నేహమనే అయస్కాంతం అనే సాధనాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనాలన్నీ సమయం కోసం సిద్ధంగా ఉన్నాయా, సర్వశక్తులు ఉన్నాయా అన్న దానిని పరిశీలన చేసుకోండి. ఎవరికైనా శాంతి అనే శక్తి కావాలనుకోండి, కానీ మీరు వారికి వేరే ఏదో శక్తిని ఇస్తే వారు సంతుష్టులవుతారా? ఏ విధంగానైతే ఎవరికైనా నీరు అవసరం అనుకోండి, అప్పుడు మీరు వారికి 36 రకాల భోజనాన్ని ఇస్తే వారు సంతుష్టులవుతారా? కావున ఎవర్ రెడీగా అవ్వటం అనేది కేవలం స్వయం అశారీరిగా అవ్వటంలోనే కాదు, అలా అయితే తయారవ్వాల్సిందే, కానీ ఏ సాధనాలైతే స్వరాజ్య అధికారంతో ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో ఆ అధికారాలన్నీ ఎవర్ రెడీగా ఉన్నాయా? ఆ సమయంలో ఏ మిషనరీ యొక్క అవసరమైతే ఉందో దానిని విదేశాల నుండి వచ్చిన తర్వాత కార్యంలో పెట్టారు అని సమాచారంలో కూడా వింటూ ఉంటారు కదా. అంటే సాధనాలు ఎవరు రెడీగా లేవని అర్థం కదా. సాధనాలన్నిటినీ అవసరమైన సమయంలో కార్యంలో పెట్టలేకపోయారు, ఎంత నష్టం వాటిల్లింది. కనుక ఓ విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మలారా, సాధనాలన్నీ ఎవరు రెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉన్నాయా? నిర్ణయ శక్తి అని ఆర్డర్ చేయగానే, అనగా సంకల్పం చేయగానే ఒక్క క్షణం కంటే కూడా తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోవాలి. ఓ స్వరాజ్య అధికారి, నేను హాజిర్ అని అనాలి. ఇలా ఆర్డర్లో ఉన్నాయా లేక స్వయంలోకి తెచ్చుకోవటానికి నిమిషం పడుతుంది, మరి ఆ తర్వాతనే ఇతరులకు ఇవ్వగలరా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లల అందరి మనసులో ఈ సంకల్పం అయితే నడుస్తుంది. మున్ముందు ఏమవుతుంది మరియు ఏం చెయ్యాలి, వాస్తవానికైతే ఎంతో జరిగేది ఉంది. వినిపించాం కదా, ఇదైతే కేవలం రిహార్సల్స్. ఇప్పుడు 6 నెలల ఏర్పాట్లకు గంట మ్రోగింది. గంట పెద్దగా అయితే ఇంకా మోగలేదు. ముందు గంట మ్రోగుతుంది, తరువాత డంకా మ్రోగుతుంది. భయపడతారా? కొద్ది కొద్దిగా భయపడతారా? శక్తి స్వరూప ఆత్మలది ఏ స్వరూపాన్ని చూపించారు? శక్తులను శక్తి స్వరూపంలో పాండవులు కూడా వచ్చినట్లయితే మరి శక్తులు కూడా వచ్చినట్లే. సదా శక్తులను కొందరిని 4 భుజాలు కలవారిగా, కొందరిని 6 భుజాలు కలవారిగా, కొందరిని 8 భుజాలు కలవారిగా, ఇంకొందరిని 16 భుజాలు కలవారిగా చూపిస్తారు. సాధారణంగా అయితే చూపించరు. ఈ భుజాలు సర్వశక్తులకు గుర్తులు. అందుకే సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ఇమర్జ్ చెయ్యండి. సమయం వచ్చినప్పుడు ఇమర్జ్ అయిపోతాయి అని ఆలోచించకండి, కానీ మొత్తం రోజంతటిలో స్వయం కొరకు రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి. అన్నిటికంటే మొదట అభ్యాసం ఏమిటంటే స్వరాజ్య అధికారం. మొత్తం రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతుంది? నేను ఉన్నదే ఆత్మను, యజమానిని అని అనుకోవటం కాదు, యజమానిగా అయ్యి ఆర్డర్ చేయండి మరియు చెక్ చేసుకోండి. ప్రతి కర్మేంద్రియము, ప్రతి ఒక్కటి రాజునైన నా లవ్ మరియు లా, ప్రేమ మరియు నియమంలో నడుస్తున్నాయా? మన్మనాభవ అని ఆజ్ఞాపించినప్పుడు మనస్సు నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనల్లోకి వెళ్తే అది లవ్ మరియు లా అయినట్లా? మధురత స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు, కానీ సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపం కాకపోయినా, కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశం మరియు చికాకు వస్తున్నాయంటే అది ఆజ్ఞను పాటించినట్లవుతుందా? ఆర్డర్లో ఉన్నట్లా? నేను నిర్మాణంగా అవ్వాలి అని ఆర్డర్ చేశారు, కానీ వాయుమండలం అనుసారంగా ఎంతవరకు అణిగి మణిగి నడవాలి? ఏదో ఒకటి చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలా? నేనే మరణించాలా?
నేనే మారాలా అని ఆలోచించినట్లయితే ఇది లవ్ మరియు ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా? అందుకే విశ్వంపై బాధతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై దయ చూపించే ముందు మీపై మీరు దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాలించుకోండి. మున్ముందు మీరు నలువైపులా సకాష్ ఇచ్చే వైబ్రేషన్స్ ఇచ్చే మనసు ద్వారా మా వాయుమండలాన్ని తయారు చేసే కార్యం ఎంతగానో చెయ్యాలి. ఇంతకు ముందు కూడా వినిపించాం, ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకు అయితే సేవకు నిమిత్తంగా ఉన్నారో వాటినన్నింటినీ చాలా బాగా చేశారు మరియు చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమయం అనుసారంగా తీవ్ర గతి మరియు అనంతమైన సేవ యొక్క అవసరం ఉంది. కనుక ఇప్పుడు ముందుగా ప్రతిరోజు చెక్ చేసుకోండి, స్వరాజ్య అధికారం ఎంతవరకు ఉంది? ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించాలి. యజమాని అయిన నేను ఈ సహచరుల ద్వారా సహయోగాల ద్వారా కార్యాన్ని చేస్తున్నాను అన్న స్మృతి స్వరూపం ఉండాలి. స్వరూపంలో నష్ట ఉన్నట్లయితే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు జీ హాజుర్ అని స్వతహాగానే అంటాయి. శ్రమించవలసిన అవసరమే ఉండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించటం, ఈరోజు సంస్కారాన్ని తొలగించటం, ఈరోజు నిర్ణయ శక్తిని ప్రత్యక్షం చేయటం, ఇలా కాకుండా ఒక్క వేటితో అన్ని కర్మేంద్రియాలు మరియు మనస్సు బుద్ధి సంస్కారాలు మీరు ఏది కోరుకుంటే అదే చేస్తాయి. ఇప్పుడు ఇలా అంటుంటారు కదా, బాబా కోరుకోవడం అయితే ఇలా కోరుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఇంకా అలా అంతగా అవ్వడం లేదు. కానీ తర్వాత ఏమంటారంటే ఏదైతే కోరుకుంటున్నామో అది అయ్యింది, సహజంగా అయ్యింది, కనుక ఏం చేయాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆర్డర్ చేయండి. సంస్కారం మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తుంది? సంస్కారం అయితే తొలగిపోవడం లేదు కదా, ఎందుకు? సంస్కారం మీ ఆర్డర్కు బంధింపబడి ఉండాలి. యజమాన తత్వాన్ని తీసుకురండి. కనుక ఇతరులకి సేవ చేయటం చాలా 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 అవసరం. ఇది అసలు ఏమీ కాదు, చాలా నాజుకైన సమయం వచ్చేది ఉంది. అటువంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ శాంతి కావాలన్నవారికి శాంతిని, సంతోషం కావాలన్నవారికి సంతోషాన్ని, సంతుష్టత కావాలనుకున్న వారికి సంతుష్టతను ఫరిస్తా రూపంలో షకాష్ను ఇస్తూ మీరు తిరుగుతారు మరియు వారు అనుభవం కూడా చేస్తారు. ఎలాగైతే ఇప్పుడు మంచినీరు లభించింది కావున చాలా దాహం తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, ఆధారం లభించింది అని అనుభవం చేస్తారు కదా. అలాగే ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అని అనుభవం చేస్తారు. ఇలా అంతర్వాహకము సూక్ష్మ శరీరము కర్మాతీత స్థితి యొక్క వాహనం అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. మరియు నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులను కూడా ఇస్తారు, సాధనాలను ఇస్తారు. మీ రూపం మీ ఎదురుగా వస్తుందా? ఇమర్జి చేసుకోండి. ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాశిస్తూ ఉన్నారు? అప్పుడు ఏమంటారంటే శక్తులు వచ్చారు అని మీరు ఒక పాటను కూడా వేస్తారు కదా. శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే నిరూపించబడతారు. విన్నారా? ఏదైతే ఇప్పటి వరకు చేశారో, ఏదైతే నడిచిందో అది సమయం అనుసారంగా చాలా చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు మున్ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేది ఉంది. అచ్చా, భయపడలేదు కదా? సమాచారాన్ని వింటూ చూస్తూ భయపడ్డారా? ఇదైతే అసలేమీ కాదు, మీ వద్ద అంతా ఉంది మరియు ఇది అసలేమీ కాదు. కానీ ఎంతైనా వారు మీ సోదరి సోదరులు కనుక వారి సేవ చేయటం కూడా మంచిదే. ఇప్పుడు రాజ్య అధికారంలో
అకాల సింహాసనంపై కూర్చొని ఉండండి, కిందకు పైకి రాకండి. అప్పుడు చూడండి, అది వీరే, అది వీరే, అది వీరే అని గవర్నమెంట్ వారికి కూడా సాక్షాత్కారం అవుతుంది. సింహాసనం నుండి కిందకు దిక్కండి, అధికారాన్ని వదలకండి, ప్రతి సమయం అధికారాన్ని నడిపించండి, అధికారాన్ని ప్రతి సమయంలో నడిపించండి, అది కూడా స్వయంపై, ఇతరులపైన కాదు, ఇతరులపైన నడిపించకండి. మంచిది, కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు, వృద్ధి అయితే జరగాల్సిందే. ఎవరైతే ఈ కల్పంలో ఈసారి మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. మంచి పని చేశారు, ధైర్యం పెట్టి చేరుకున్నారు కాబట్టి చేరుకున్నారు కదా. ఎవరైతే అలా కూర్చొని ఉండిపోయారో వారు అలా కూర్చొనే ఉండిపోయారు, కానీ ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉందంటే సఫలత ఉందని భావించండి. ధైర్యం తక్కువ ఉంటే సఫలత కూడా తక్కువ ఉంటుంది. అందుకే ధైర్యము మరియు నిర్భయత ఉండాలి. ఇదేమిటి ఇలా జరుగుతుంది అని భయంలోకి రాకండి. ఎవరైనా మరణిస్తున్నారంటే మరణిస్తుంది వారు, కానీ భయం కలుగుతుంది మీకు. నిర్భయులుగా ఉండాలి. సరే, వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఆ ఆత్మకు దయార్ధ హృదయ భావనతో సహయోగాన్ని ఇవ్వండి. భయంలోకైతే రాకండి. భయం అనేది అన్నిటికన్నా అతి పెద్ద భూతం. ఇతర భూతాలు తొలగిపోగలవు, కానీ భయం యొక్క భూతం చాలా కష్టం మీద తొలుగుతుంది. అది ఏ విషయం యొక్క భయమైనా కావచ్చు. కేవలం మరణించే వారి గురించే భయమే కాదు, అనేక విషయాల గురించి భయం ఉంటుంది. అనేక రకాల భయాలుంటాయి. తమలోని బలహీనత కారణంగా కూడా భయం అనేది కలుగుతుంది. వీటన్నిటిలో నిర్భయలుగా అయ్యేందుకు ఏదైతే సహజమైన సాధనము ఉంటుందో అదేమిటంటే సదా స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన మనస్సు. అప్పుడిక భయం ఎప్పుడూ రాదు. తప్పకుండా మనసులోని ఏదైనా విషయం ఇమిడి ఉంటుంది, దానివలనే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన మనస్సు ఉన్నట్లయితే సాహిబ్ సంతుష్టులవుతారు, మరియు సర్వులు కూడా సంతుష్టులవుతారు. అచ్చా, కొత్త కొత్తగా వచ్చే పిల్లలకు కొత్త జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అభినందనలు. అచ్చా, విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు, విదేశీ గ్రూప్ వారు చేతులెత్తండి. సుమారు 700 మంది వచ్చారు. మంచిది, వచ్చారు, స్వాగతం. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వారి సేవా టర్న్. మహారాష్ట్ర వారు చేతులెత్తండి. 4000 మంది వచ్చారు. ఈ 4000 మందికి 4 పదమాల సార్లు అభినందనలు. బాగా చేశారు. ప్రతి గ్రూప్కి వారి వారి సేవ యొక్క శోభ ఉంటుంది. ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశం లభిస్తుంది కదా. అవకాశం లభిస్తుంది కదా, లేదంటే మహారాష్ట్ర వారా లేక ఆంధ్ర వారా అని ఎవరు అడుగుతారు. కానీ విశేష సేవను చేసే అవకాశమును తీసుకోవటం ద్వారా పరివారానికి ముందుకు దాదీలకు దాదాలకు ఎదురుగా వస్తారు. మరియు సంతోషం కూడా ఉంటుంది. ఎందుకని సంతోషం ఉంటుంది, కారణం ఏమిటి చూడండి. సెంటర్లో ఎంతో మందికి సేవ చేస్తారు, సరే ఎక్కువలో ఎక్కువ 50 నుంచి 100 మంది వరకు. కానీ ఇక్కడ సేవ చేసినప్పుడు వేలాది మందికి సేవ చేస్తారు, మరియు వేలాది మందికి సేవ చేసినందుకు రిటర్న్లో అందరి నుండి ఆశీర్వాదాలు అయితే లభిస్తాయి కదా. చాలా మంచి సేవ చేశారు, చాలా మంచి సేవ చేశారు. ఈ ఆశీర్వాదాలు అయితే వెలువడతాయి. ఆ ఆశీర్వాదాలు ఒకటేమో వర్తమాన సమయంలో సంతోషాన్ని ఇస్తాయి, మరొకటి జమా కూడా అవుతుంది, డబల్ లాభము. అందుకే ఎవరైతే సేవ చేశారో ఆ సేవకు ప్రతిఫలంగా సంతోషం కూడా లభించింది, మరియు జమా ఖాతా కూడా జమా అయింది. డబల్ లాభం అయితే కలిగింది కదా. ఇప్పుడు మెజార్టీ అన్ని జోన్లు వారు కూడా చాలా మంచిగా నేర్చుకున్నారు, అభ్యాసం అయిపోయింది,
బాగా చేశారు, అభినందన్. 100 మంది కుమారీల సమర్పణ అయితే జరిగింది. మంచిది, ఆ 100 మంది కుమారీలు నిలబడండి, అందరూ చూడండి. ఎక్కడైతే టీవీ ఉందో అక్కడ చూపించండి. మంచిది, మామూలుగా అయితే సమర్పితమయ్యే ఉన్నారు, కానీ సమర్పణ అనే పక్కా స్టాంప్ పడాలి. ఈ ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ చెరిగిపోదు. పక్కానే కదా, పక్కా పక్కా, చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఇలా చేతులు ఊపండి. చాలా పక్కానా? ఇది మహారాష్ట్ర కావున ఏదైనా మహానతను చూపిస్తారు కదా. చాలా మంచిది. బాబ్దాదా వైపు నుండి చాలా చాలా కోట్లాను కోట్ల సార్లు శుభాకాంక్షలు, అభినందనలు. మంచిది. ఇప్పుడు ఒక క్షణంలో ఫరిస్తాగా అయ్యి, విశేషంగా ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ నలువైపులా ఫరిస్తాగా అయ్యి ఎగిరేకల ద్వారా అక్కడ శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క సకాష్ను వ్యాపింపచేసి రండి. ఒక్కొక్క క్షణంలో చుట్టూ తిరిగి రండి. అందరికీ అందరూ తిరిగి రండి. మంచిది. నలువైపులా ఉన్న దేశ విదేశాల్లో ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారి పిల్లలకు సదా లవ్ మరియు లాతో పాటు మీ సహయోగులను, సూక్ష్మ లేక స్థూల సహయోగి సహచరులను నడిపించేవారికి సదా బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మిక సాధనాలను ఎవర్ రెడీగా చేసుకునే వారికి ఆత్మనైన నేను రాజును అని భావిస్తూ రాజ్య అధికారం అనుభవం చేసుకునే వారికి సదా ఎగరేకల ద్వారా ఫరిస్తా రూపంతో నలువైపుల సకాష్ను ఇచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సదా స్వచ్ఛమైన మనస్సు మరియు సత్యమైన మనస్సు ద్వారా నిర్భయంగా అయ్యి నిరాకారి స్థితిని అనుభవం చేసుకునే విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో మీ అందరికీ సంతోషం కలుగుతుంది కదా. మన నిమిత్త దాదీలు, దాదాలు ఎదురుగా వచ్చారు కావున సంతోషమైతే ఉంది కదా. లేక మీరు కూడా రావాలనుకుంటున్నారా? ఎదురుగా ఉండటం ఇంకా మంచిది. ఎదురుగా ఉన్నవారిని ఎక్కువగా చూస్తారు. ఇక్కడైతే ఇలా చేయాల్సి ఉంటుంది. మరియు ఎదురుగా ఉన్నవారినైతే పదే పదే చూస్తున్నారు. మంచిది. జగదీష్ బాయ్జీతో, అంతా బాగానే ఉందా? అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే స్వయాన్ని శరీర సహితంగా తండ్రికి అర్పించేశారు. ఆ మాటకొస్తే తండ్రికి తమదంతా ఇచ్చేశారు. ఇచ్చేశారు కదా, లేక ఇవ్వాలా? నిమిత్త ఆత్మలైన మీరందరూ ఇచ్చేశారు. అందుకే మిమ్మల్ని సాకార రూపంలో ఫాలో చేస్తున్నారు. సాకార రూపంలో మహారథుల్ని చూసి అందరికీ శక్తి లభిస్తుంది. మరి ఈ మొత్తం గ్రూప్ అంతా ఎవరు? శక్తి సోస్త్రాలు కదా, అంతే కదా. నడిపిస్తున్నవారు చాలా చతురుడు అని దాది జానికి అన్నారు. వారు చతురుడు కాకపోతే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది? బాబా అంటున్నారు నడుస్తున్నవారు తండ్రి కంటే కూడా ఎక్కువ చతురులు. అచ్చా, అందరూ సదా నా బాబా అన్న ఒక మాటను హృదయపూర్వకంగా పాడుతూ ఉంటారు. ఈ పాటను పాడటం అందరికీ వస్తుంది కదా. నా బాబా ఈ పాటను పాడటం వస్తుందా? సహజమే కదా. నా అని అన్నారు మరియు తమ వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రి కంటే కూడా తెలివైనవారు అని బాబా అంటున్నారు. ఎందుకని? భగవంతుణ్ణే బంధించేశారు. జానకి దాదితో, బంధించేశారు కదా, మరి బంధించిన వారు శక్తిశాలి అయినట్లా లేక బంధింపబడిన వారా? ఎవరు శక్తిశాలి అయినట్లు? బంధించబడినవారు. ఈ విధంగా బంధించినట్లయితే బంధించబడతాను అని కేవలం విధి నిరూపించింది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా వరదానమిస్తున్నారు విశ్వ కళ్యాణకారి భవ. స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక
వ్యర్థమైన వృత్తి నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. నేను విశ్వ కళ్యాణ కార్యం అర్థం నిమిత్తమై ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరి పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తి ఏర్పడదు. బాధ్యతాయుతమైన ఆత్మలు ఒక్క అకళ్యాణకారి సంకల్పాన్ని కూడా చేయలేరు. ఒక్క క్షణము కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవుతుంది. అందుకే సర్వుల పట్ల వారికి శుభ భావన శుభకామన స్వతహాగానే ఉంటుంది. బాబా స్లోగన్ ఇస్తున్నారు, అజ్ఞానం యొక్క శక్తి క్రోధము మరియు జ్ఞానం యొక్క శక్తి శాంతి. చ ఓం శాంతి.